हेलो एवरीवन, वेलकम टू एलटीएक्स क्लासेस। एनिवर्सरी एंड उगादी सेलिब्रेशन स्पेशल गा मीकु इप्पुडु डिस्काउंट ऑफर अनेदी रन अवुतुंदी। एपीपीएससी ग्रूप 1 की इंका टीएसपीएससी ग्रूप 1 की कूडा मीकु ई ऑफर एलिजिबिलिटी अनेदी उंदी। अंते काकुंडा इप्पुडु ग्रूप 2 क्लासेस कूडा అడ్మిషన్స్ తీసుకుంటున్నాం। ఈవెన్ గ్రూప్ టూ క్లాసెస్ కి కూడా మీకు ఆఫర్ అనేది ఉంది। అండ్ మీకు యూజువల్ గా 45,000 ఉండే ఫీజు ఇప్పుడు 35,000 మాత్రమే ఉంటుంది। అండ్ ఇందులో వచ్చేసరికి మీకు లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ బోత్ కూడా అవైలబుల్ ఉంటాయి। అండ్ ఈ ఆఫర్ వచ్చేసరికి ఓన్లీ మీకు 31 మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంది। అండ్ ఈ కోర్స్ లో వన్స్ మీరు ఎన్రోల్ అయినట్లయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది। అంటే ఓన్లీ ఈ నోటిఫికేషన్స్ ఏ కాకుండా ఫర్దర్ నోటిఫికేషన్స్ కి కూడా। అండ్ ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్. కొత్త బ్యాచెస్ అనేవి మీకు 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి। సో మనం ముందు వీడియోలో శాతవాహన సుఖ సొసైటీ గురించి డిస్కస్ చేశాం కదా, ఈ వీడియోలో మనము ఇంకా కొంచెం కూడా డిస్కస్ చేద్దాం। ముందు వీడియోలో నేను ఆల్రెడీ ఒకవేళ మీరు చూడనట్లయితే ఒకసారి చూడండి, క్లియర్గా క్యాస్ట్ సిస్టమ్ గురించి ఇంకా కమ్యూనిటీ అసోసియేషన్స్ గురించి డిస్కస్ చేశాను। ఈ వీడియోలో అసలు ఫ్యామిలీ అనేది ఎలా ఉంది శాతవాహన టైంలో అనేది మనం డిస్కస్ చేద్దాం। నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏ డైనాసిటీ సోషల్ కండిషన్స్ అయినా కొన్ని పాయింట్స్ మీరు చదవాల్సి ఉంటుంది, అండ్ అవి మర్చిపోకండి। ఇలాంటి టెక్నిక్స్తో మీరు చదివినట్లయితే మీరు క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు। ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీకు సొసైటీ, శాతవాహన సొసైటీ ఒక మెయిన్ యూనిట్ ఏంటి అంటే ఫ్యామిలీ। ఫ్యామిలీ మెయిన్ యూనిట్ అన్నమాట। సో మనకి ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో మనకి ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఫ్యామిలీ గురించి, వాళ్ళు ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఎక్కువ ప్రామినెంట్గా ఉంది అని చెప్పి। సో ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఏదైతే ఉందో అది మెయిన్ ఫీచర్ అనమాట, సొసైటీ యొక్క మెయిన్ ఫీచర్స్. సో ఇది మనం ఎలా చెప్తున్నారంటే ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు లార్జ్ లార్జ్ ఫ్యామిలీస్గా వాళ్ళు వెళ్ళి హోలీ ప్లేసెస్కి వెళ్ళడము, గిఫ్ట్స్ ఇచ్చుకోవడము ఒకరికొకరు, ఇలాంటివి మనకి ఎన్నో కనిపించాయి ఇన్స్క్రిప్షన్స్లో. సో దాని ద్వారా మనకు అర్థమైంది ఏంటి అంటే ఈ ఫ్యామిలీ సిస్టమ్ అనేది జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండేది అని చెప్పి. ఓకే, అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఏమని సజెస్ట్ చేస్తున్నాయంటే ఫాదర్, మదర్, సన్, డాటర్, సిస్టర్, బ్రదర్, ఇలా అందరూ ఉండేవాళ్ళు, కాకపోతే మెయిన్ హెడ్ వచ్చేసరికి మనకి ఎల్డెస్ట్ మేల్ మెంబర్ ఉండేవాళ్ళు అని, ఎల్డెస్ట్ మేల్ మెంబర్ ఫ్యామిలీ హెడ్ లాగా ఉండేవాళ్ళు అనమాట. ఈ హెడ్ని గృహపతి అనేవాళ్ళు. ఓకే, సో ఇలా మేల్ మెంబర్స్కి కొంచెం కంపారిటివ్లీ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంది. దిస్ డజన్ మీన్ దీని అర్థము ఫీమేల్ మెంబర్స్కి అసలు ఇంపార్టెన్స్ లేదని కాదు, కంపారిటివ్లీ మేల్ మెంబర్స్కి ఎక్కువ ఇది ఉండేదన్నమాట. కానీ కొన్ని ఇన్స్టాన్సెస్లో ఎలా అంటే ఉమెన్ కూడా ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు. ఓకే, కొన్ని ఇన్స్టాన్సెస్లో మాత్రం ఉమెన్ కూడా ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలి, డొనేషన్స్ ఇవ్వాలి, అలాంటివి ఉమెన్ ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకున్నట్టుగా మనకి ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఎల్డెస్ట్ మేల్ మెంబర్ ఉండే వాళ్ళ హెడ్ అంటే అర్థం ఏంటి, ప్యాట్రియార్కల్ కనిపిస్తుంది మనకి అని. ఓకే, సో దీని అర్థం అదనమాట. సో మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈవెన్ హాలా రాసిన గత సప్తసతి ఏదైతే ఉందో అందులో నుంచి కూడా మనకి ఫ్యామిలీ సిస్టమ్ గురించి వాళ్ళు ఎంత జాయింట్గా ఎంత కంబైన్డ్గా ఉండేవాళ్ళు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలిసిందనమాట. ఓకే, సో నెక్స్ట్ మనము సొసైటీలో ఇంకా చూడాల్సింది ఏంటి, స్టేటస్ ఆఫ్ ఉమెన్. ఓకే, సో ఇప్పుడు మనము ఉమెన్ యొక్క స్టేటస్ చూద్దాం. ఉమెన్ స్టేటస్ ఎలా ఉండేది అంటే ఉమెన్కి కంపారిటివ్లీ ఇంపార్టెంట్ పొజిషనే ఉండేది. ఇందాకే చెప్పాను కదా వాళ్ళు ఇండిపెండెంట్ డెసిషన్స్ కూడా తీసుకునేవాళ్ళు, లైక్ ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వాలి అప్పుడు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకొని వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే, సో మనకి ఇది ఎలా అర్థమవుతుందంటే వాళ్ళు వచ్చేసరికి శాతవాహన రూలర్స్ ఇంపార్టెంట్ పొజిషన్ ఉందని ఎలా చెప్తున్నారంటే మెట్రోనిమిక్స్, అంటే ఇప్పుడు గౌతమపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర శాతకర్ణి, ఇలా వాళ్ళు వాళ్ళ మదర్ నేమ్స్ వాళ్ళ పేరుకి ముందు పెట్టుకున్నారు, మెట్రోనిమిక్స్ అంటారు. బట్ ఎట్
దీనికి బిగ్ కాంట్రవర్సరీ ఉంది ఈ మెట్రోనిమిక్స్ కి. ఏంటి అంటే చాలా మంది హిస్టోరియన్స్ ఏమని ఒపీనియన్ చేస్తున్నారు అంటే ఒక కింగ్ కి డిఫరెంట్ క్వీన్స్ ఉండేవాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కింగ్ కి 3 సన్స్ అనుకుందాం, 1 2 3. సో వీళ్ళు డిఫరెంట్ వైఫ్స్ తో వచ్చిన సన్స్ అయి ఉండొచ్చు. సో ఏ ప్రిన్స్ ఏ క్వీన్ తో వచ్చిన పర్సన్ అని తెలుసుకోవడం కోసం అని చెప్పి కూడా ఈ మెట్రోనిమిక్స్ వాడేవాళ్ళు అని. ఓకే, అర్థమైంది కదా? అంటే ఎవరు ఎవరి మదర్ అని చెప్పి తెలుసుకోవడం కోసం, ఎవరి సన్, ఏ ఫీమేల్ ఒక సన్, ఏ క్వీన్ ఒక సన్ తెలుసుకోవడం కోసం అని కూడా చెప్పి కాంట్రవర్సీ ఉంది. హవెవర్ కొంతమంది ఇలా బిలీవ్ చేస్తున్నారు, కొంతమంది అలా బిలీవ్ చేస్తున్నారు. అండ్ బట్ ఎట్ మనకి దొరికిన ఇన్స్క్రిప్షన్, మెయిన్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసరికి నాగానిక ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు కదా, నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారు? నాగానిక. నాగానిక ఎవరు? సాతకర్ణి టు ఒక వైఫ్. సో ఈమె ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఏమని తెలుస్తుందంటే ఉమెన్ కి సిగ్నిఫికెంట్ రోల్ ఉండేది అని. అండ్ అంతేకాకుండా ఈవిడ ఇన్స్క్రిప్షన్ ఇవ్వడమే కాకుండా ఈవిడ కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. కల్చరల్ యాక్టివిటీస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారనమాట. అంతేకాకుండా మనకి ఇంకా అబ్జర్వ్ చేస్తే గౌతమిపుత్ర శాతకర్ణి ఒక విడో ఎవరైతే ఉన్నారో, ఈవెన్ గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత బీయింగ్ ఏ విడో ఆవిడ వాళ్ళ సన్స్ కి ఒక గార్డియన్ లాగా ఉంటూ అడ్మినిస్ట్రేషన్ కూడా చూసుకున్నారనమాట. ఓకే, విడో ఆఫ్ గౌతమి పుత్ర సాతకర్ణి. ఓకే, లుక్డ్ ఆఫ్టర్ హూమ్? అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నారు. ఓకే, వాళ్ళ సన్స్ కి గార్డియన్ గా ఉంటూనే అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడంలో హెల్ప్ చేశారన్నమాట, యాజ్ గార్డియన్ ఆఫ్ సన్స్. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఓకే అంటే ఉమెన్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా కొన్ని టైమ్స్, అన్ని టైమ్స్ కాకపోయినా కొన్ని టైమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని. అండ్ అంతేకాకుండా ఇందాక చెప్పాను కదా గిఫ్ట్స్ ఇవ్వాల్సినప్పుడు మేల్ ఫీమేల్ మెంబర్స్ జాయింట్ గా ఇచ్చేవాళ్ళు. ఇంకా మనకి నాసిక్ ఇన్స్క్రిప్షన్స్, అమరావతి ఇన్స్క్రిప్షన్స్ ఇలాంటివి ఎన్నో దొరికాయి. వాటి ద్వారా మనకి మ్యారేజ్ సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట. సో ఇప్పుడు మ్యారేజెస్ గురించి చూద్దాం. మ్యారేజెస్ వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసి మ్యారేజ్ గురించి అంటే అమరావతి ఇన్స్క్రిప్షన్ అండ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఓకే, ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకి సాతవాహన టైంలో ఉన్న మ్యారేజ్ సిస్టమ్ గురించి తెలిసింది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఎప్పుడైనా సరే ఏమేమి థింగ్స్ చదవాలి, సొసైటీ అనగానే సోషల్ కండిషన్స్ అనగానే మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంది, ఫ్యామిలీ ఎలా ఉంది, ఇవన్నీ థింగ్స్ చదవాలి. సో ఈ మ్యారేజెస్ అని ఏంటంటే బేసిక్గా ఫారినర్స్ ఉండేవాళ్ళు కదా, సక్కాస్ యవనాస్. నేను ముందు వీడియోలో చెప్పాను, ఒకవేళ చూడనట్లయితే ఒకసారి చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. సో ఈ సక్కాస్ యవనాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళతో కూడా మ్యారేజెస్ అనేది పర్మిటెడ్ అనమాట, మ్యారేజెస్ విత్ ఫారినర్స్. ఇవి అలౌడ్. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఎవిడెన్స్ ఏంటి అంటే సాతవాహన రూలర్సే ఏకంగా మ్యాట్రిమోనియల్ అలయన్స్ పెట్టుకున్నారు సకాస్తో. ఓకే, ఈవెన్ విడోస్ కి కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట ఆ టైంలో. సో ఇలా ఉండేది. ఈవెన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. బట్ హవెవర్ గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చేసరికి క్యాస్ట్ మిక్సింగ్ ని ఆపడానికి ట్రై చేశారు. ఓకే, సో ఇలా ఉండేది సాతవాహన సొసైటీ అనేది కంపారిటివ్లీ కొంచెం జనరల్ గా లిబరల్ గానే ఉండేదన్నమాట, మరీ నారో యాటిట్యూడ్ అయితే మనకి కనిపించదు. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎలా తెలుస్తుంది, ఇన్స్క్రిప్షన్స్ ద్వారా. ఇప్పుడు మరి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా, సోషల్ కండిషన్స్ అంటే ఏంటి, సొసైటీ గురించి, మరి వాళ్ళ లైఫ్ స్టైల్స్ అవి కూడా ఇంపార్టెంటే కదా. సో వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వాళ్ళ కస్టమ్స్ ఏంటి, వాళ్ళు ఏం డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు అలా. సో ఇప్పుడు డ్రెస్సెస్ ఉన్న ఆర్నమెంట్స్ వచ్చేసరికి సాతవాహనస్ గురించి మనకు తెలిసింది ఏంటి అంటే అమరావతి రైల్స్ పైన
ఇంకా కార్లీ చైత్య కేవ్స్ పైన ఫిగరిన్స్ ఏవైతే దొరికాయో, ఆ స్కల్ప్చర్స్ కానీ ఆ కార్వింగ్స్ కానీ ఏవైతే దొరికాయో వాటి ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. అమరావతి అండ్ కార్లే చైత్య కేవ్. ఈ కార్లే చైత్య కేవ్ మహారాష్ట్రలో ఉంది. చైత్య అంటే ప్రేయర్ హాల్, బుద్ధిజం యొక్క ప్రేయర్ హాల్ అనమాట. సో ఇక్కడ దొరికిన మనకి కొన్ని కార్వింగ్స్ దొరికాయి అండ్ కొన్ని ఫిగరింగ్స్ దొరికాయి. వీటి ద్వారా మనకి వాళ్ళ డ్రెస్ ఎలా ఉందని అర్థమవుతుంది. వాళ్ళ డ్రెస్ ఏంటంటే కొంచెం స్కాంటీ డ్రెస్ ఉండేది, ఇంకా ఆర్నమెంట్స్ కూడా వాళ్ళు వేసుకున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే ఉమెన్ వచ్చేసరికి ఎలా వేసుకున్నారంటే ఒక ట్విస్టెడ్ క్లాత్ వేసుకునే వాళ్ళు అనమాట. ఓకే, కాకపోతే ట్విస్టెడ్ క్లాత్ ఎలా ఉండేది అంటే వేస్ట్ కింద ఒక 2 to 3 టైర్స్లో ఉండేది. ఒక రైట్ సైడ్కి వచ్చేసరికి దాన్ని ముడివేసేసి అది హ్యాంగ్ చేస్తున్నట్టుగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెఫ్ట్ అనుకుందాం, ఇది రైట్ అనుకుందాం. ఓకే, సో ఇలా ఒక క్లాత్ వేసుకునే వాళ్ళు, ట్విస్టెడ్ క్లాత్. సో ఈ క్లాత్ ఎలా ఉండేదంటే 2 to 3 టైర్స్, 2 to 3 స్టెప్స్లో ఉండేది అనమాట. ఇలా సో ఇదంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక నాట్ వేసేసి ఆ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అదిలో హ్యాంగ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, ఇలా ఉండేది డ్రెస్ అనేది. ఓకే, వేస్ట్ కిందికి ఉమెన్ వేసుకునే డ్రెస్ ఇలా ఉండేది, ట్విస్టెడ్ క్లాత్ వేసుకునే వాళ్ళు. ఎన్స్ అనేది అలా హ్యాంగ్ అవుతూ ఉండేది. ఓకే, నెక్స్ట్ మెన్ ఎలా వేసుకునే వాళ్ళో చెప్తాను. మెన్ వచ్చేసరికి లాయన్ క్లాత్ వేసుకునే వాళ్ళు. ఈ క్లాత్ కొన్నిసార్లు ఇదే క్లాత్ కొంచెం ఉంటుంది కదా దాని పార్ట్ షోల్డర్స్ పైన వేసుకునే వాళ్ళు అనమాట. ఓకే, ఇలా ఉండేది. అండ్ అంతేకాకుండా ఇంకా వాళ్ళు ఆర్నమెంట్స్ కూడా వాడేవాళ్ళు కదా, ఏమేమి వాడేవాళ్ళు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్ అండ్ నెక్లెసెస్. ఇవన్నీ కూడా ఉమెన్ మెన్ బోత్ కూడా వేసుకునేవాళ్ళు, బోత్ మెన్ కా అండ్ ఉమెన్. ఓకే, బట్ ఓన్లీ ఉమెన్ వేసుకునేది ఏంటి అంటే యాంక్లెట్స్. వాళ్ళకి వేసుకుంటారు కదా పట్టీలు అంటారు, అలా యాంక్లెట్స్ కనిపించేవి ఓన్లీ ఉమెన్కి మాత్రం. ఓకే, సో అండ్ వీళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటారు కదా, వాళ్ళేమో సాఫ్రాన్ క్లాత్ వాడేవాళ్ళు. ఓకే, ఇలాంటిది వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ అంతేకాకుండా బ్యాంగిల్స్ కూడా వేసుకునేవాళ్ళు, ఉమెన్ బ్యాంగిల్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు. ఓకే, అండ్ యాంక్లెట్స్ మనకి ఎలా కనిపిస్తాయంటే ఇప్పట్లాగా కాకుండా కొంచెం హెవీ రింగ్ లాగా రౌండ్గా ఒక హెవీగా ఒక్కొక్క లెగ్కి 2 2 వేసుకుంటూ అలా కనిపించే వాళ్ళు అనమాట. ఓకే, అండ్ అంతేకాకుండా మనకి బీడ్స్, పర్ల్స్తో యూస్ చేసిన ఆర్నమెంట్స్ కూడా వీళ్ళు వేసుకునేవాళ్ళు. ఈవెన్ ప్రిషియస్ స్టోన్స్తో యూస్ చేసినవి కూడా, ప్రిషియస్ స్టోన్స్. అండ్ ఉమెన్ వచ్చేసరికి వాళ్ళ హెయిర్ ఎలా వేసుకునే వాళ్ళు అంటే ఐదర్ ప్లేట్స్ లాగా వేసేసుకునే వాళ్ళు, లేదంటే కాయిల్స్ లాగి కాయిల్స్ కాయిల్స్ కన్నా చుట్టేసి వేసుకునే వాళ్ళు. సో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కూడా మనం చూడొచ్చు. ఓకే, సో జనరల్ కస్టమ్ ఎలా ఉంటుందంటే హెయిర్ అంతా కూడా నాట్ చేసేవాళ్ళు అనమాట, ఫ్రంట్లో నాట్ చేసి దానికి ఒక ట్విస్టెడ్ క్లాత్ చుట్టేసేవాళ్ళు ఆ హెయిర్కి, అది కిందికి హ్యాంగ్ అవుతూ ఉండేది. అలా ఉండేది అనమాట ట్రెడిషనల్గా. అండ్ వీళ్ళేంటి, వీట్, రైస్, మిల్లెట్స్ వాళ్ళ స్టేపుల్ ఫుడ్, ఇది తినేవాళ్ళు ఎక్కువగా. ఇంకా వీణ, మృదంగం, వేణు, పటాహ,
ఇవన్నీ కూడా వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్ ఇంకా వాళ్ళు యూజ్ చేసింది ఏంటి అంటే డైస్ ప్లేయింగ్. డైస్, డైస్ తెలుసు కదా, డైస్ ప్లేయింగ్, బుల్ల కాంపిటీషన్స్, ఓకే, ఇలాంటివి కూడా మనకి పాస్ టైం లాగా వాళ్ళకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇంకా అంతేకాకుండా వాళ్ళందరూ గ్యాదరింగ్ అయ్యి టైం స్పెండ్ చేసేవాళ్ళు, ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఓకే, ఇంకా కాక్ ఫైట్స్ తెలుసు కదా, ఈ కోళ్ళది చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు కూడా మనం చూడొచ్చు సంక్రాంతి అప్పుడు, యూ కెన్ సీ ఇన్ ఆంధ్ర రీజియన్. ఓకే, సో అలాంటివి కూడా మనకి కనిపిస్తాయి. ఇంకా డ్యాన్స్ వచ్చేసరికి అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో కూడా చాలా పాపులర్ అనమాట. అందరు గ్యాదరే డ్యాన్సెస్ చేసేవాళ్ళు, సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళ పాస్ టైమ్స్. ఓకే, ఇంకా మనకి మిర్రర్స్, కోమ్స్, హెయిర్ పిన్స్ కూడా యూజ్ చేశారు. ఓకే, అండ్ కాళ్ళకి రెడ్ రెడ్ కలర్ యూజ్ చేసేవాళ్ళు అనమాట, రెడ్ రెడ్ కలర్ ఫర్ ఫీట్. ఓకే, దాన్ని అలక్టాకా అని అంటారు, శాతవాహన టైంలో అలక్టాకా అని అంటారు. ఓకే, ఇంతవరకు క్లియర్గా ఉంది కదా మీకు. ఓకే, అండ్ ఇంటాక్సికెన్స్ యూజ్ చేయడానికి అండ్ డ్రింకింగ్కి వాళ్ళకి ఏమంత టబు లేదు. పీపుల్ యూస్ టు డ్రింక్. ఓకే, బట్ దే డ్రింక్ చేసినప్పుడు దే యూస్ టు టేక్ మెజర్ అనమాట. అంటే కింగ్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకునే వాళ్ళు అంటే, అంటే ఎవరైనా హెవీగా డ్రింక్ చేసేసి స్పై లాగా మారిపోకుండా, తెలియకుండా ఇక్కడ ఇన్ఫర్మేషన్ పక్క కింగ్డమ్కి ఇవ్వకుండా వాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు. ఓకే, ఇదేంటి మనకి వాళ్ళ పాస్ టైం. అండ్ ఇప్పుడు వాళ్ళ విలేజెస్ గురించి చూద్దాం. విలేజెస్ అను టౌన్స్ గురించి, పీపుల్ వచ్చేసరికి మోస్ట్లీ విలేజెస్లో ఉండేవాళ్ళు. ఓకే, మరి టౌన్స్ ఎందుకు వచ్చాయంటే ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల, ఇంకా కమర్షియల్ యాక్టివిటీస్ వల్ల టౌన్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. టౌన్స్ అనేవి ఎమర్జ్ అంటే ఆల్రెడీ ఉన్నాయి, టౌన్స్ అనేవి గ్రో అయ్యాయి అనమాట బేసికల్లీ. సో ఇలా విలేజెస్ టౌన్స్ బోత్ కూడా ఏంటంటే వాళ్ళు ఎలా చూసుకునే వాళ్ళు అంటే, ఒక పెరేనియల్ సోర్స్, వాటర్ ఒక పెరేనియల్ సోర్స్ దగ్గర వాళ్ళు చూసుకునే వాళ్ళు అనమాట. ఎందుకు ఎందుకు అంటే అగ్రికల్చర్ వాళ్ళకి మెయిన్ ఇది కాబట్టి, ఇరిగేషన్కి ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి వాళ్ళు వాటర్ సోర్స్ కూడా మైండ్లో పెట్టుకొని ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళు అనమాట. ఓకే, డిపెండ్ అయిన వాళ్ళు మాత్రం మెయిన్గా వాటర్ సోర్స్ని చూసుకునేవాళ్ళు. ఓకే, అండ్ అంతేకాకుండా టౌన్ చుట్టూ ఒక హై వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. ఈ హై వాల్కి సెవరల్ ఎంట్రన్సెస్ ఉంటాయి. ఓకే, వీటిని తోరణాస్ అంటాం. అండ్ హౌజెస్కి వచ్చేసరికి, ఇన్నర్ హౌజెస్కి వచ్చేసరికి ఏంటంటే మనం హాల్స్గా, అపార్ట్మెంట్స్గా అలా డివైడ్ చేసాము. ఇంకా విండోస్ కూడా మనం చూడొచ్చు. వీళ్ళు ఏంటంటే పూర్ పీపుల్ ఏమో కొంచెం థ్యాచ్డ్ హౌసెస్లో, చిన్న చిన్న హౌసెస్లో ఉండేవాళ్ళు, ఇంకొంచెం రిచ్ వాళ్ళు మాత్రం కొంచెం బిగ్గర్ హౌసెస్లో ఉండొచ్చు. సో అలా మనకి హౌసెస్ సైజెస్ కూడా డిఫరెన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా వాల్స్ ఇన్నర్ సైడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పెయింటింగ్స్ చేసేవాళ్ళు, డెకరేషన్ చేసుకునే వాళ్ళు అనమాట. ఇంకా హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కూడా మనకి ఎన్నో దొరికాయి ఎక్స్కవేషన్స్లో, లైక్ జెక్స్, ప్లేట్స్, గ్రైండర్స్, ఇలాంటివి ఎన్నో దొరికాయి. సో వీటి బట్టి మనకి ఏం అర్థమవుతుంది, వాళ్ళు హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కూడా యూస్ చేసి వాళ్ళ లైఫ్ని సింప్లిఫైడ్గా నీట్గా సాగించుకున్నారు అని. ఓకే, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అర్థమవుతుంది. ఆర్డినరీ మెన్ వచ్చేసరికి బుల్లక్ కార్ట్ యూస్ చేసేవాళ్ళు, ఇంకా కొంచెం రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ప్యాలెంక్విన్ యూస్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, సిబికా అంటారు, తెలుసు కదా, ఇలా క్వీన్ని పట్టుకొని వెళ్ళేప్పుడు ఇలా తీసుకొని వెళ్తారు కదా, సో అదనమాట ప్యాలెంక్విన్ యూస్ చేసేవాళ్ళు, సిబికా అంటారు. ఓకే, అండ్ అంతేకాకుండా ఎలిఫెంట్స్, హార్సెస్ని కూడా రైడ్ చేసేవాళ్ళు ప్రిన్సెస్, ఇంకా నోబుల్స్. ఓకే, ఇదంతా కూడా సోషల్ లైఫ్ గురించి. ఇంకా మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా మనము రిలీజియస్ కండిషన్స్ గురించి, ఎకనామిక్ కండిషన్స్ గురించి, ఇంకా డిఫరెంట్ టాపిక్స్ కూడా మనము క్లియర్గా కవర్ చేద్దాం.
ఓకే సో బిఫోర్ ఎండింగ్ ద క్లాస్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు ప్లీజ్ పోస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఓకే సో యువర్ క్వశ్చన్ గోస్ హియర్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కలర్ ఇస్ యూస్డ్ వాజ్ యూస్డ్ బై బుద్ధిస్ట్ మాంగ్స్ డ్యూరింగ్ శాతవాహన పీరియడ్ ఓకే ఆప్షన్ ఏ బ్లాక్ ఆప్షన్ బి బ్లూ ఆప్షన్ సి గ్రీన్ ఆప్షన్ డి సాఫ్రాన్ ఓకే యూ కెన్ గో లైక్ దిస్ ఆప్షన్ ఏ బ్లాక్ బ్లూ ఓకే యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఆప్షన్ ఏ బ్లాక్ ఆప్షన్ బి బ్లూ ఆప్షన్ సి వైట్ ఆప్షన్ డి సాఫ్రాన్ ఓకే దిస్ ఇస్ వన్ వన్ క్వశ్చన్ జస్ట్ మీరు మీరు ఇన్స్టిట్యూట్ చేసుకోవడానికి అండ్ ఎస్టర్డే నుంచి కూడా నేను క్వశ్చన్ అడుగుతాను వాట్ డూ యూ మీన్ బై గదికాస్ ఓకే వాట్ డూ యూ మీన్ బై గదికాస్ గదికాస్ ఒక రోల్ ఏంటో కూడా మీరు ఒకసారి మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒకవేళ తెలియకపోతే ప్లీజ్ ముందు వీడియోకి వెళ్ళి ఒకసారి రెఫర్ చేయండి యూ విల్ అండర్స్టాండ్ అండ్ అసోసియేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే అండ్ ఆల్సో కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ హూ ఆర్ లేఖకాస్ లేఖకాస్ అంటే ఎవరు లేఖకాస్ LEKAKAS ఓకే థ్యాంక్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో వీ విల్ డిస్కస్ ఫర్దర్ మోర్ టాపిక్స్